नमस्ते आहार प्रियुलंदर की स्वागत इरोजु डिफरेंट मसाला तो चेसिना मश्रूम रेसिपी चूसेद्दाम इंदुलो डी विटामिन उंटुंदी इंका ओनली नॉन वेज लोने उंडे बीट12 विटामिन कूडा उंटुंदी इवी दोरिकिनप्पुडल्ला मनं तिनडं वल्ल ई विटामिन्स डेफिशियेंसी अनेदी मनकी उंडदु दीनिकोसं मुंदुगा मश्रूम्स तीसुकोनी वाश चेसुकोनी पेट्टुकोवाली इक्कड गोरुवेच्चनी वाटर तीसुकोनी ओक कप्पु मश्रूम्स तीसुकोनी अवि मुनिगे वरकु वेसि अवि चेतितो बागा रुद्दुतू कडगाली दीनिकि मट्टंत एक्कुवगा उंटुंदि ఎక్కువ సేపు వాటర్లో ఉంచడం వల్ల కలర్ చేంజ్ అయిపోయి నల్లగా మారిపోతాయి లోపలంతా అందువల్ల కడిగిన వెంటనే తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పు పలుకులు ఒక 10 తీసుకొని ఒక పచ్చిమిరపకాయ అందులోనే రెండు తెల్లపాయలు అల్లం ముక్క చిన్నగా కట్ చేసింది రెండు టమాటా ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక pan పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర ఒక 1/2 స్పూన్ పసుపు అందులోనే ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసి కొద్దిగా ఒక 1/2 నిమిషం పాటు అలా వేగిన తర్వాత అందులోనే మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా ఆయిల్ వదిలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకొని అదంతా ఒకసారి కలిపేసి తరువాత అందులోనే 1/2 కప్ వరకు మేగడ వేసుకోవాలి ఈ మేగడ వేయడం వల్ల మసాలా అంతా డిఫరెంట్ టేస్ట్ తో స్మూత్ గా ఉంటుంది మిక్సీలో జీడిపప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ ప్లేస్ లో జీడిపప్పు వద్దనుకుంటే నువ్వులు గసాలు లేకపోతే ఇంకేదైనా పచ్చకొబ్బరి ఎండుకొబ్బరి ఇలా ఏదైనా పేస్ట్ చేసుకోవచ్చు మేగడ వేసిన తర్వాత ఇంకో 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ అంతా ఇంకోసారి వదిలేసినప్పుడు ఈ విధంగా మష్రూమ్ అన్నిటిని వేసేసుకొని ఒకసారి అంతా కలిపిన తర్వాత మనం 1 స్పూన్ salt వేసుకొని మసాలా అంతా బాగా కలిపేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 4 టు 5 మినిట్స్ ఉడకనివ్వాలి ఈ మష్రూమ్స్ ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు తొందరగా ఉడికిపోతాయి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసేసుకొని అందులోనే కసూరి మేతి కూడా ఒక 2 స్పూన్స్ వరకు తీసుకొని చేతిలోకి అలా క్రష్ చేసి వేసేస్తే ఇంకా ఫ్లేవర్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఇంకొక నిమిషం పాటు ఉడకనిచ్చి ఇలా గ్రేవీ అంతా దగ్గరకైనప్పుడు ఇక్కడ మ్యాగీ మసాలా పౌడర్ ని చల్లుతున్నాను ఈ మసాలా పౌడర్ వేయడం వల్ల ఈ కర్రీకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇక్కడ 1 ప్యాకెట్ మొత్తం వేసేసాను 1 స్పూనే ఉంటుంది ఫైనల్ గా కొత్తిమీర చల్లేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనిచేస్తే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే మేగడ వలన స్మూత్ గా మ్యాగీ మసాలా వలన గుమగుమలాడుతూ ఈ విధంగా మనకు మష్రూమ్స్ కర్రీ పుట్టగొడుగులు కూడా రెడీ అయిపోయినట్లే ఈ కర్రీ రైస్ రోటీ చపాతి అన్నిటిలోకి చాలా బాగుంటుంది థాంక్యూ ఫర్ వాచింగ్ Do like, share, subscribe to our channel, Youth of Food.